గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. కొలత కప్పుతో మినప్పప్పు పిండి ఒక కప్పు, రాగుల పిండి ఒక కప్పు పోయాలి. తగినంత ఉప్పు, 3 స్పూన్ల పెరుగు వేయాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కగా కలపాలి. చిక్కగా కలిపిన ఆ పిండిని మిక్సీ జార్లో వేసి కొద్దిసేపు మిక్సీ పెడితే పిండి గిలకొట్టినట్టు అవుతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు దానిలో 1 స్పూన్ జీలకర్ర వేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎంతో రుచిగా ఉంటుంది కూడా. ఆ పిండిని దోశలకు సరిపోయేలాగా చిక్కగా కలుపుకొని దోశలు పోయాలి. నూనె వేసి 2 పక్కలా కాల్చాలి. చూస్తున్నారు కదా దోశలు ఎంత చక్కగా వస్తున్నాయో. మినుములు, రాగులలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి, బలాన్ని కలగజేస్తాయి. ఇష్టమున్నవారు ఎల్లిపాయ కారం పొడి లేదా కర్రీ కారం పొడి చల్లుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీని అంచుకుంటే టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఈజీ, టేస్టీ మరియు హెల్తీ వంటల కోసం రుక్మిణి వంటలు ఛానల్ చూస్తూ ఉండండి. మీ ఆదరాభిమానాలకు మా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. థ్యాంక్ యూ, బాయ్.